వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ చాప్టర్ రిసోర్సెస్ అనేది సీటెట్కి ఏపీటెట్కి కామన్ చాప్టర్. టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్. వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా టెక్స్ట్ బుక్ ఒకసారి చదవాలి. ఇంతకుముందు వీడియోలో మనము ఎన్సీఆర్టీ ఏపీఎస్సీఆర్టీ క్లాస్ 8 జోగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ని చూసాం. ఈ వీడియోలో మనము చాప్టర్ 2ని చూద్దాం. కానీ ప్రీవియస్ చాప్టర్లో చూసిన ఒక టాపిక్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. రిసోర్స్ అంటే ఏంటి, అంటే వనరులు అంటే ఏంటి. ఏదైనా కూడా మనం ఏదైనా యూజబిలిటీ ఉండి, అంటే దానికి ఒక యూటిలిటీ ఉండి మనకి, ప్లస్ దానికి ఒక విలువ ఉంటే దాన్ని మనము వనరులు లేదా రిసోర్సెస్ అని చెప్పి అంటాం. సో ఎనీ సబ్స్టెన్స్ విచ్ హ్యాజ్ యూటిలిటీ ప్లస్ వాల్యూ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రిసోర్స్. సో ఈ చాప్టర్లో మనము కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ చూద్దాము. సో నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈస్ ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఇందులో ఈ వీడియోలో మనము వీ విల్ బి డీలింగ్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్ వేరియస్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ చాప్టర్లో నేర్పించినవన్నీ ఏపీటెట్కి సీటెట్కి రెండిటికి పనికొస్తాయి. సో కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మనం చూస్తే ఇందులో మనము మూడు న్యాచురల్ రిసోర్సెస్ని చూస్తాము. ల్యాండ్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. సో లెటస్ బిగిన్. ల్యాండ్ యూజ్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం ఫస్ట్. ల్యాండ్ యూజ్ అంటే ల్యాండ్ని మనము ఎలా వినియోగించుకోగలం, లేదా భూ వినియోగం అనమాట. సో ల్యాండ్ యూజ్ అంటే మనం భూమిని దేనికి వాడుతున్నాం, వ్యవసాయానికి అగ్రికల్చర్కి వాడుతున్నామా, మైనింగ్కి అంటే గనుల త్రవ్వకానికి వాడుతున్నామా, ఫారెస్ట్ పెంచుతున్నామా లేదా అడవుల పెంపకం కోసం వాడుతున్నామా, కన్స్ట్రక్షన్కి వాడుతున్నామా అంటే గృహ నిర్మాణానికి వాడుతున్నామా, రోడ్లు వేయటానికి వాడుతున్నామా, ఇండస్ట్రీస్కి వాడుతున్నామా, ఇలా దేనికి మనము భూమిని వాడుతున్నాం, ల్యాండ్ని వాడుతున్నాం అన్నదాన్ని మనం ల్యాండ్ యూజ్ లేదా భూ వినియోగం అని చెప్పి అంటాం. ఇలా ఏ భూమిని మనము దేనికి వాడతాం అనే దానికి కొన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి. అక్కడ టోపోగ్రఫీ అంటే స్థలాకృతి, నేల ఎలా ఉంది, అక్కడ మౌంటేనియస్ రీజనా, ప్లాటో రీజనా, డెజర్ట్ రీజనా, అలా చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం దాన్ని దేనికి వాడచ్చు అని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డెజర్ట్ ఉంది, డెజర్ట్లో మనం అగ్రికల్చర్ చేయలేం కదా, సో అందుకని చెప్పి అక్కడి టోపోగ్రఫీని బేస్ చేసుకుని మనము ఆ ల్యాండ్ని, ఆ భూమిని దేనికి వినియోగించవచ్చు అని చెప్పి డిసైడ్ చేస్తాం. అలానే అక్కడ సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుందా, ఎండగా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఎలాంటి ఖనిజాలు, ఎలాంటి మినరల్స్ అక్కడ దొరుకుతున్నాయి, వాటర్ అవైలబిలిటీ అంటే నీటి లభ్యత ఎక్కువ ఉందా తక్కువ ఉందా, పాపులేషన్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, టెక్నాలజీ అంటే సాంకేతికత అక్కడ ఎక్కువ ఉందా లేదా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా లాగా ఉందా, ఇలాంటి వాటి మీద బేస్ చేసుకుని మనము భూమిని దేనికి వాడచ్చు అని చెప్పి డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్. భూమిని మనము ఓనర్షిప్ అంటే అది ఎవరి కింద ఉంది అన్న దాని మీద బేస్ చేసుకుని రెండు కేటగిరీస్లోకి డివైడ్ చేస్తాం. అంటే యాజమాన్యం ఆధారంగా రెండు కేటగిరీస్. ఫస్ట్ ఈజ్ ప్రైవేట్ ల్యాండ్, సెకండ్ ఈజ్ కమ్యూనిటీ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ భూమి, ఏదైతే మనుషులు ఇండివిజువల్స్ వాళ్ళు ఓన్ చేస్తారో దాన్ని మనము ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం ఏదైతే ఇల్లు కొనుక్కుంటామో లేదా మనకి ఏదైనా పొలం ఉంటే అవన్నీ కూడా మన ప్రైవేట్ ల్యాండ్ కిందకు వస్తాయి. అలానే కమ్యూనిటీ ల్యాండ్, కమ్యూనిటీ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఓన్ చేస్తుంది, అంటే వాటిని మనం ప్రభుత్వ భూమి లేదా ఉమ్మడి వనరులు అని కూడా అంటాం. ఉమ్మడి వనరులు అని చెప్పి ఎందుకంటామంటే ఈ కమ్యూనిటీ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఓన్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఒక పార్క్ లేదా ఒక స్కూల్ కానీ ఒక లైబ్రరీ కానీ ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ వీటిని అందరం యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఉమ్మడి వనరులు అని చెప్పి అంటాం. సో కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ ఆర్ టూ. ఫస్ట్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్, సెకండ్ ఇస్ కమ్యూనిటీ ల్యాండ్. జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అవసరాలు పెరిగేసరికి మనము ల్యాండ్ని మన ఇష్టం వచ్చినట్టు వాడటం మొదలుపెట్టాం. సో ఈ నేల క్వాలిటీని మనం కన్స్ట్రక్షన్కి వాడుతున్నాం లేదా అగ్రికల్చర్ అని చెప్పి ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వాడతాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో హౌ డు వి కన్జర్వ్ ద ల్యాండ్ రిసోర్సెస్, భూ వనరులని మనం ఎలా సంరక్షించుకోవాలి. ఈ నాలుగు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ మెథడ్స్ బై విచ్ వీ కెన్ కన్జర్వ్ ల్యాండ్ రిసోర్సెస్. అన్నిటికంటే ఫస్ట్ ఈజ్ ఎఫారెస్టేషన్. ఎఫారెస్టేషన్ అంటే అడవుల పెంపకం. చాలా ఫారెస్ట్లు మనం ఆల్రెడీ కట్ చేసేసాం కాబట్టి
మళ్ళా ఆ ఫారెస్ట్ పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సో వీ షుడ్ టేక్ స్టెప్స్, ప్లాంట్ మోర్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ని పెంచడానికి మనం మళ్ళీ ట్రై చేయాలి. సెకండ్ ఈజ్ ల్యాండ్ రీక్లమేషన్. ల్యాండ్ రీక్లమేషన్, భూసేకరణ అంటే ఏంటి? ఎక్కడైతే నేల లేదో అక్కడ కూడా మట్టి నింపి దాన్ని కూడా మన యూజబుల్ ల్యాండ్ కింద తీసుకురావటం. మీకు తెలిసే ఉంటుంది, ముంబై అనే సిటీ, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 7 ఐలాండ్స్. చాలా ఏళ్ల క్రితం అక్కడ 7 ఐలాండ్స్ మాత్రమే ఉండేవి. కానీ తర్వాత ఏం చేశారంటే, సముద్రం మధ్యలో ఈ 7, సముద్రం మధ్యలో కాదు, ఈ 7 ఐలాండ్స్ మధ్యలో ఏదైతే సముద్రం నీరుందో అక్కడ మట్టిని నింపి ఈ మొత్తం ఏరియాని ముంబై సిటీ కింద తీసుకొచ్చారు. సో ముంబై సిటీ అనేది ఇట్ ఈస్ ఫౌండ్ బికాస్ ఆఫ్ ల్యాండ్ రీక్లమేషన్. థర్డ్ ఈజ్ రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అనేవి ఇప్పుడు అన్ని కెమికల్ ఐటమ్స్ కాబట్టి మనం చెట్లకి ఇవన్నీ కొట్టినప్పుడు ఆ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో నేలలోకి ఇంకి సాయిల్ క్వాలిటీని తగ్గించేస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళి భూగర్భంలో ఉన్న వాటర్, నీళ్ళని కూడా అవి కలుషితం చేస్తాయి. అందుకని చెప్పి మనము ఈ పెస్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేటెడ్గా యూస్ చేయాలంటే ఎంత అవసరమో అంత మాత్రమే యూస్ చేసి ఓవర్గా యూస్ చేయకూడదు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించుట. ఫోర్త్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్స్ ఆన్ ఓవర్గ్రేజింగ్. ఓవర్గ్రేజింగ్ అంటే అతిగా మేపటం. ఒకటే చోట ఎప్పుడైనా క్యాటిల్ని మనము ఒకటే చోటకి తీసుకెళ్ళి మేపిస్తూ ఉంటే అక్కడున్న గ్రీన్ కవర్ అంతా పోయి అది బ్యారెన్ ల్యాండ్కు లాగా అయిపోతుంది. అందుకని చెప్పి ఒక టర్న్స్ లాగా తీసుకుని ఒక చోట కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఇంకో చోటికి తీసుకెళ్ళి అక్కడ అలా 4-5 ప్లేసెస్లో మనం తిప్పుతూ ఉంటే ఎవ్రీ ప్లేస్లో మళ్ళీ ఆ గడ్డి మొలిచి ఆ నేల బ్యారెన్ ఐలాండ్ అయిపోకుండా ఉంటుంది. సో ఏఫారెస్టేషన్, ల్యాండ్ రీక్లమేషన్, రెగ్యులేటెడ్ యూస్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఇంప్లిమెంటింగ్ కంట్రోల్స్ అండ్ ఓవర్గ్రేజింగ్, ఈ నాలుగు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ మెథడ్స్ టు కన్జర్వ్ ల్యాండ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఈజ్ ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే మనము కొండ చర్యలు అని కూడా అంటాము. కొండ, జనరలీ కొండలో ఎక్కడైతే స్టీప్ ఏరియా ఉంటుందో అలాంటి చోట ఎప్పుడన్నా ఒక ఎర్త్ క్వేక్ వచ్చినా లేదా వరదలు వచ్చినా, అక్కడ ఏదన్నా వోల్కానిక్ యాక్టివిటీ లాంటివి జరిగినా, చాలా రోజులు వానలు పడిపోయినా ఆ ఏరియాలో ఉన్న రాళ్ళు అవి ఆ మొత్తం నేల చెట్లతో పాటు కింద వైపు వచ్చేస్తాయి. దీన్ని మనము ల్యాండ్ స్లైడ్స్ లేదా కొండ చర్యలు అని చెప్పి అంటాం. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి కొండ ప్రాంతాల్లో ఎలాంటి చోట్ల ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరగచ్చు అని చెప్పి మనము ముందే ఎస్టిమేట్ చేయగలం. సో ఆ ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల జనాలకి వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో మిటిగేషన్ మెకానిజం అంటే కొండ చర్యల ఉపశమన చర్యలు. సో మనం ఏం చేయొచ్చు? హజార్డ్ మ్యాపింగ్ టు ఐడెంటిఫై ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్, అంటే ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందు నుంచే మనం గుర్తించి అక్కడ అసలు ఎవరు ఉండకుండా నివాస స్థావరాలు నిర్మించకుండా మనం నివారించాలి. సెకండ్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటెన్షన్ వాల్స్ టు ప్రివెంట్ ల్యాండ్ మూమెంట్స్. రిటెన్షన్ వాల్ అంటే మీరు చూసే ఉంటారు ఘాట్ రోడ్లు, మీరు ఎప్పుడన్నా ఒక సిటీలోంచి వెళ్తూ ఉన్నప్పుడు గోడ, పెద్ద గోడలాగా వస్తుంది, ఈ పైన ఒక ఇల్లు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, దీన్ని మనము రిటెన్షన్ వాల్ అని చెప్పి అంటాం. సో రిటెన్షన్ వాల్ కట్టినప్పుడు ఏంటంటే వాన ఈ స్లోప్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడున్న మట్టిని కిందకి తీసుకురాకుండా ఈ రిటెన్షన్ వాల్ స్టాప్ చేస్తుంది. అప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఉందో అది సేఫ్గా ఉంటుంది. సో రిటెన్షన్ వాల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ల్యాండ్ మూమెంట్ని మనము అరెస్ట్ చేసేస్తున్నాం కాబట్టి ల్యాండ్ స్లైడ్ అనేది జరగదు. సో ఏటవాళ్ళ నుంచి నేలలు జారిపడే ప్రాంతాల్లో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. థర్డ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ వెజిటేషన్ కవర్ టు స్టెబిలైజ్ స్లోప్స్. వెజిటేషన్ కవర్ అంటే జనరల్లీ పెద్ద పెద్ద చెట్లు పెట్టడం అన్నమాట. స్లోప్లో మనం చెట్లు పెట్టినప్పుడు వాటి రూట్స్ ఏవైతే ఉంటాయో నేల లోపలికి వెళ్ళి అవి మట్టిని గట్టిగా పట్టుకుని ఉంచుతాయి. సో గట్టిగా మట్టిని పట్టుకుని ఉంచినప్పుడు పెద్దగా వాన పడ్డా కూడా ఈ నేల ఏదైతే ఉందో కిందకి జారే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మనము వీ షుడ్ ఇంక్రీజ్ ద వెజిటేషన్ కవర్ టు స్టెబిలైజ్ ద స్లోప్స్. ఫోర్త్ ఈజ్ సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ టు మేనేజ్ రెయిన్ వాటర్ అండ్ స్ప్రింగ్ ఫ్లోస్ అండ్ మిటిగేట్ ల్యాండ్ స్లైడ్ రిస్క్. అంటే పైన ఏదైతే వర్షపు నీటి ప్రవాహం ఉంటుందో దానివల్ల కొండ చర్యల కదలికను ఆపటానికి ఈ పైనుంచి వెళ్ళే నీటి ప్రవాహాలను కూడా మనం కంట్రోల్ చేయాలి. ఈ 4 స్టెప్స్ మనం తీసుకుంటే మాత్రం
ఆ ఏరియాలో కొండ ఏరియాల్లో ల్యాండ్స్లైడ్ అనేవి జరగకుండా ఆపటానికి ఒక ఛాన్స్ ఉంది. దానివల్ల ప్రాణనష్టం లేదా వాళ్లకుండే ఏదన్నా ఇల్లు కిందకి వచ్చేయటం ఇలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సాయిల్ అంటే ఏంటి? సాయిల్ అనేది నేలపై పార్ట్లో ఏదైతే చిన్న చిన్న రాక్ పార్టికల్స్ కానీ చాలా ఫైన్గా ఉంటాయో ఈ లేయర్ని మనము సాయిల్ అని చెప్పి అంటాం. ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్ద రాక్ ఏదైతే ఉంటుందో దీనికి బాగా వాన పడ్డప్పుడు లేదా ఎండగా ఉన్నప్పుడు విండ్ వల్ల ఇందులోంచి చిన్న చిన్న పార్టికల్స్ కింద పడిపోతూ ఉంటాయి. ఈ కింద పడిపోయి ఏదైతే లేయర్ ఫామ్ అవుతుందో దాన్నే మనము సాయిల్ అని చెప్పి అంటాము. ఇలా దాంట్లోంచి కింద పడిపోయే ప్రాసెస్ని మనము వెదరింగ్ అని చెప్పి అంటాం. వెదరింగ్ని ఇంగ్లీష్లో చూస్తే మనము శిలాశైథిల్యం అని చెప్పి అంట సారీ తెలుగులో శిలాశైథిల్యం అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ అ సాయిల్ ప్రొఫైల్. సాయిల్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు కేక్లో మనం ఇలా కట్ చేసినట్టు నేల లోపల మనం కట్ చేస్తే ఇది మనకి సాయిల్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అంటే పై నుంచి కింద వరకు ఏ లేయర్ ఎలా ఉంది అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది. అన్నిటికంటే కింద మనం చూస్తే దిస్ ఈజ్ ద పేరెంట్ రాక్. దాన్ని మనము మాతృశిల అని కూడా అంటాము. ఈ మాతృశిల పేరెంట్ రాక్ ఎలా ఉంది అన్న దాని మీదే బేస్ చేసుకుని అక్కడున్న సాయిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది బేసికలీ మాతృశిల మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిపైన ఉన్నది శైథిల్యం చెందిన శిలా పదార్థం. అంటే పేరెంట్ రాక్లోంచి వెదరింగ్ అయ్యి చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే పడిపోతాయో ఆ లేయర్ని మనము ఈ సెకండ్ లేదా వెదర్డ్ రాక్ మెటీరియల్ అని చెప్పి అంటాం. దీనిపైన ఉన్నది ఇంకొంచెం ఫైన్గా ఉంటుంది. ఇందులో సబ్ సాయిల్ ఉంటుంది, దట్ ఈస్ విత్ శాండ్ అంటే ఇసుక, సిల్ట్, క్లే అంటే బంకమట్టి ఇవన్నీ కలిపి ఏదైతే ఫైన్ లేయర్ ఉంటుందో ఇది దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్ అన్నమాట. అన్నిటికంటే పైన ఉన్నది టాప్ సాయిల్, దట్ ఈస్ విత్ హ్యూమస్ అండ్ వెజిటేషన్. అంటే ఇందులో హ్యూమస్ ఉంటుంది, చెట్లు ఉంటాయి, మొక్కలు ఇవన్నీ ఉన్నది మనకి పై లేయర్లో ఉంటాయి. హ్యూమస్ అంటే మనకి ఏదైతే ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటివన్నీ పైన పడిపోయి ఉంటాయో అవి కుళ్ళిపోయిన తర్వాత దే టర్న్ ఇన్ టు మెన్యూర్. అది ఆ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యూమస్ అని చెప్పి అంటాము. ఇట్ ఈస్ ఆర్గానిక్ అండ్ దాట్ మేక్స్ ద సాయిల్ వెరీ ఫర్టైల్. సో దిస్ ఈజ్ ద సాయిల్ ప్రొఫైల్. ఇందులో అన్నిటికంటే ఫస్ట్ ఈజ్ పేరెంట్ రాక్, తర్వాత వెదర్డ్ రాక్ అండ్ దెన్ యూ హ్యావ్ ద ఫైన్ సబ్ సాయిల్, దెన్ యూ హ్యావ్ ద టాప్ సాయిల్. తర్వాత మనం చూసేది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. సాయిల్ తయారవ్వటానికి లేదా దాని క్వాలిటీ ఎలా ఉంది అనే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండెంట్గా ఉంటాయి. ఇందులో మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే పేరెంట్ రాక్, అంటే ఆ మాతృశిల ఎలా ఉంది దాని క్వాలిటీని బట్టి ఆ సాయిల్ క్వాలిటీ కూడా. సెకండ్ ఈజ్ ఆ సాయిల్ ఎక్కడుందో ఆ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసి ఉంటుంది. సెకండరీ ఫ్యాక్టర్స్ ఆర్ రిలీఫ్, ఫ్లోరా ఫౌనా అండ్ మైక్రో ఆర్గానిజం అండ్ టైమ్. ఓకే, సో పేరెంట్ రాక్ అన్నది మనం చూస్తే మాత్రం ఈ పేరెంట్ రాక్లో మాతృశిల రంగు ఎలా ఉంది, దాని టెక్స్చర్ ఎలా ఉంది, ఆ పేరెంట్ రాక్లోని రసాయన లక్షణాలు అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అందులో ఏం మినరల్స్ ఉన్నాయంటే ఖనిజ పదార్థాలు ఏమున్నాయి, వీటిని బేస్ చేసుకుని ఆ సాయిల్ క్వాలిటీ, ఆ సాయిల్ ఎలా ఉంటుంది అన్నది మనము చెప్పగలం. సెకండ్ ఈజ్ అక్కడి క్లైమేట్ లేదా వాతావరణం ఎలా ఉంది, టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, రెయిన్ఫాల్ ఎలా ఉంది అంటే వర్షపాతం ఎలా ఉంటుంది, వెదరింగ్ రేట్ అంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఆఫ్ శాండ్ పడిపోవటం అనేది ఫాస్ట్గా జరుగుతుందా చాలా స్లోగా జరుగుతుందా, హ్యూమస్ అనేది ఎలా ఎంత ఫామ్ అవుతుంది, వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా సాయిల్ క్వాలిటీ అనేది మనకి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ఫ్యాక్టర్స్లో రిలీఫ్ అంటే భౌగోళిక స్వరూపం. ఆ సాయిల్ ఏదైతే మనం చూస్తున్నామో అది ఎలాంటి ఏరియాలోది చూస్తున్నాము, కొండ మీద చూస్తున్నామో మనం ప్లెయిన్లో చూస్తున్నామా, అలా అది ఎలాంటి ఏరియాలో ఉంది, ఆ రిలీఫ్ ఎలా ఉంది అన్న దాని మీద ఆ సాయిల్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్లో మనం చూస్తే ద సాయిల్ క్వాలిటీ విల్ బి వెరీ ఫైన్, ఎందుకంటే మనకి అలూవియల్ సాయిల్ దొరుకుతుంది. అదే మనము మౌంటైన్ పై పైకి వెళ్ళిపోతూ ఉంటే యూ మే నాట్ గెట్ సచ్ ఎ ఫైన్ సాయిల్. అందుకని చెప్పి అక్కడ రిలీఫ్ ఎలా ఉంది అన్న దాని మీద బేస్ చేసుకుని సాయిల్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఫ్లోరా ఫోనా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్.
అంటే హ్యూమస్ ఏర్పడేందుకు అక్కడ ఏం వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఏమున్నాయి, లేదా అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఏముంటున్నాయి అన్నది కూడా సాయిల్ క్వాలిటీని డిసైడ్ చేస్తాయి. లాస్ట్ ఇస్ టైం, ఎంత టైం ఇస్తే అక్కడున్న నేల పొర అంత థిక్గా అవుతుంది. కానీ ఒక్కొక్క ఏరియాలో తక్కువ టైంలోనే థిక్కర్ సాయిల్ ఫామ్ అవుతుంది, కొన్ని ఏరియాస్లో చాలా కాలం ఉన్నా కూడా సాయిల్ లేయర్ అనేది చాలా థిన్గా అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ సాయిల్ ఫార్మేషన్. సో సాయిల్ని మనం ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్, మృత్తిక నేలల సంరక్షణ పద్ధతులు. ఇక్కడ మనం జనరలీ వీఆర్ టాకింగ్ అబౌట్ మౌంటేనియస్ ఏరియాస్. సో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది మల్చింగ్. మల్చింగ్ అంటే రెండు చెట్ల మధ్యలో ఏదైతే సాయిల్ ఉంటుందో దీని మీద మనం స్ట్రా లాంటి ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ పెట్టినప్పుడు అది ఈ సాయిల్ని కిందకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. సెకండ్ ఈజ్ కాంటోర్ బ్యారియర్స్. కాంటోర్ అంటే మౌంటైన్కి ప్యారలల్గా మౌంటైన్ షేప్ ఎలా ఉందో అలా మనం లైన్స్ డ్రా చేస్తే వీటిని మనము కాంటోర్ లైన్స్ అని చెప్పి అంటాం. బ్యారియర్ అంటే అడ్డుగోడ. సో ఈ ప్యారలల్ లైన్స్లో మనము రాళ్ళు పేర్చినప్పుడు పైనుంచి నీళ్లు వచ్చినవి ఈ రాళ్ళకి ఇటుపక్కన కలెక్ట్ అయిపోయి సాయిల్ కిందకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. థర్డ్ ఈజ్ రాక్ డ్యామ్. రాక్ డ్యామ్ అంటే కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి నీళ్లు కిందకి స్పీడ్గా వెళ్ళిపోకుండా సాయిల్ కిందకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. ఫోర్త్ ఈజ్ టెరెస్ ఫార్మింగ్, సోపాన వ్యవసాయం. కొండని మనం మెట్లు మెట్లుగా కట్ చేసినప్పుడు వాటర్ ఏదైతే స్పీడ్గా కిందకి వెళ్ళగలదో దాని స్పీడ్ కట్ అయిపోయి, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లాట్ వచ్చింది మళ్ళీ కిందకి రావాలి మళ్ళీ ఫ్లాట్, దీనివల్ల స్పీడ్ తక్కువైపోయి సాయిల్ ఇరోషన్ అనేది తక్కువ అవుతుంది. ఇంటర్ క్రాపింగ్, అంతర పంటలు. అంటే కొండ మీద ఒకటేసారి రెండు మూడు పంటలు, అంటే రెండు మూడు డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ని పండించి, ఒకటి నేను ఈ నెల పండించి, ఒకటి ఈ నెల నాటి, ఒకటి రెండో నెల నాటి, అలా మనం చేసినప్పుడు ఒకటి పెద్ద చెట్టు అవుతుంది ఒకటి చిన్న చెట్టు అవుతుంది. ఇది మనకి వాటర్ని కిందకి వెళ్ళిపోకుండా బ్యారియర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ కాంటోర్ ప్లవింగ్. కాంటోర్ ప్లవింగ్ అంటే సేమ్ ఈ కాంటోర్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవే ప్యారలల్ లైన్స్లో ప్లవ్ చేసినప్పుడు కూడా మనకి నీళ్లు కిందకి వెళ్ళటానికి కొంచెం స్పీడ్ తగ్గుతుంది. లాస్ట్ ఈజ్ షెల్టర్ బెల్ట్స్. షెల్టర్ బెల్ట్స్ అంటే జనరలీ కోస్టల్ ఏరియాస్లోనూ డ్రై రీజియన్స్లోనూ కొండల మీద మనం చూస్తే పెద్ద పెద్ద చెట్లని పెద్ద పెద్ద చెట్లు పండిస్తూ పెడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో విండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విండ్ వల్ల సాయిల్ కవర్ ఎగిరిపోకుండా ఈ చెట్లు అనేవి ఆ విండ్ని కొంచెం స్లో డౌన్ చేస్తాయి. దానివల్ల ఆ పైపొర వెళ్ళిపోకుండా సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ లేదా నీరు. నీరు అనేది మన భూమి మీద 3/4 ఆఫ్ అవర్ ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. అందుకే మనము బ్లూ ప్లానెట్ లేదా నీటి గ్రహం అని కూడా అంటాం. ఇన్ని నీళ్లు ఉన్నా కూడా మనకి తాగటానికి మాత్రం మంచి నీళ్ళు అనేవి భూమి మీద ఓన్లీ 2.7% మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా 70% ఆఫ్ ఇట్ మనకి అంటార్క్టికా, గ్రీన్లాండ్, అలాంటి హిమాలయాస్, అలాంటి మనకి అందుబాటులో లేని చోట్ల మాత్రమే ఉంది. సో మిగిలింది మనకి ఓన్లీ 1% ఆఫ్ వాటర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ డ్రింకింగ్. అదే మనకి మన అండర్గ్రౌండ్ వాటర్, రివర్స్, లేక్స్, లేదా మన అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ, ఇదంతా కలిపి మనకున్న ఓన్లీ ఈ 1%. 1975లో చూస్తే మనకి ఒక్కొక్క మనుషులకి 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఇంత నీళ్లు మనం కన్స్యూమ్ చేసేవాళ్ళం. అదే 2000 ఇయర్స్కి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు 6000 క్యూబిక్ కిలోమీటర్స్ పర్ ఇయర్గా పెరిగిపోయింది. అందుకనే మనకి నీళ్ల కొరత కూడా ఎక్కువైపోతుంది. దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ ప్లస్ ద ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ ద పాపులేషన్. ఒక ట్యాప్లోంచి పొట్టు పొట్టుగా నీళ్లు కారుతున్నాయంటే ఒక సంవత్సరానికి 1200 లీటర్స్ వాటర్ వేస్ట్ అయిపోతుంది, 1200 లీటర్లు వృధా అయిపోతాయి. సో ఈ వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయినా కూడా మనం దాన్ని వాటిని జాగ్రత్తగా వాడక మనకి షార్టేజ్లోనే ఉంటున్నాయి వాటర్. సో ఈ వాటర్ అనే దాన్ని రీజన్స్ ఫర్ వాటర్ స్కేసిటీ ఏంటి, మనకి నీటి కొరతకు కారణాలేంటి. ఒక రీజన్ ఏమో వేరియేషన్ ఇన్ సీజనల్ అండ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్.
అంటే వాన అనేది ప్రతి సంవత్సరం బొక్కలాగా పడకుండా ఒకసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది అన్నప్పుడు వాటర్ స్కేసిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కాలానుగుణ లేదా వార్షిక అవపాతం నమూనాలలో వైవిధ్యం. సెకండ్ ఈజ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మన దగ్గర ఎంత వాటర్ ఉందో వాటిని అవసరానికి మించి మనం వాడినప్పుడు మన వ్యవసాయానికి లేదా మన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్కి ఎలక్ట్రిసిటీకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి వాడుతున్నప్పుడు ఆటోమేటికల్లీ స్కేసిటీ అనేది వస్తుంది. థర్డ్ ఈజ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, నీటి వనరుల కాలుష్యం. వాటర్ మన దగ్గర తక్కువ ఉంది అని తెలిసినా కూడా ఏవైతే మన వాటర్ రిసోర్సెస్ ఉంటాయో వాటిని మనము పొల్యూట్ చేస్తూ ఉంటాం. అందుకని కూడా మనకి వాడుకోవటానికి తాగే వాటర్ అనేది మనకి తక్కువైపోతూ పోతుంది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యానికి కారణాలు ఏంటి? వన్ ఇస్ ఓవర్ యూస్ అండ్ కంటామినేషన్, అంటే అవసరానికి మించిన యూస్ చేయటము, ఉన్నదాన్నేమో మనం పొల్యూట్ చేయటం. ఇప్పుడు చాలా చోట్ల మనము ఈ ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి. సో ఫ్యాక్టరీస్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏదైతే మిగిలిపోయిన డర్టీ వాటర్ ఉంటుందో వాటిని వాటర్ సోర్సెస్లోకి వదిలేస్తూ ఉంటారు, అంటే నదుల్లోకి వాటికి వదిలేసేసరికి ఆ వాటర్ మనకి పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ ఈజ్ అన్ట్రీటెడ్ ఆర్ పార్షియలీ ట్రీటెడ్ సూవేజ్, అంటే సూవేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకుండానే నీళ్ళల్లోకి వదిలేయటం. అగ్రికల్చరల్ కెమికల్స్, అంటే మనము పొలాల్లో ఏవైతే పెస్టిసైడ్స్ అవి వాడుతూ ఉంటామో వాటి వల్ల కూడా వాన పడ్డప్పుడు ఆ నేలలోంచి డ్రెయిన్ వాటర్ ఏదైతే వెళ్తూ ఉంటుందో అది వెళ్ళి సముద్రం నదుల్లో కలుస్తుంది. అందుకని కూడా మన నదులు పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, అంటే ఇండస్ట్రీస్ లేదా ఫ్యాక్టరీస్ ఏవైతే నీళ్లు వదులుతూ ఉంటాయో వాళ్ళు దాన్ని ట్రీట్ చేయకుండా అలానే వాటర్ బాడీస్లోకి నదుల్లోకి వదిలేస్తూ ఉంటారు. వీటి వల్ల మనకి వాటర్ అనేది కలుషితం అయిపోతూ ఉంటుంది. నైట్రేట్స్, మెటల్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మనకి మన దగ్గర ఉన్న వాటర్ బాడీస్లోకి వెళ్ళేసరికి మనకు ఉన్న 1% ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో పొల్యూట్ అయిపోయి మనకి స్కేసిటీ వస్తూ ఉంటుంది. మెథడ్స్ యూస్డ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, నీటి వనరుల సంరక్షణకు ఉపయోగించే పద్ధతులు, మనము ఎలా కన్జర్వ్ చేస్తాం వాటర్ రిసోర్సెస్ని. ట్రీట్ ఎఫ్లుయెంట్స్ బిఫోర్ రిలీజ్, జనరలీ ఏవైతే మనం సముద్రంలోకి నదుల్లోకి లేదా దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లోకి ఏవైతే మన వేస్ట్ వాటర్ వదులుతూ ఉంటామో వాటిని సరిగ్గా ట్రీట్ చేసి వదలటం నేర్చుకోవాలి. సెకండ్, ఇంక్రీజింగ్ ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ కవర్. మన వాటర్ రిసోర్సెస్ని పెంచుకోవాలి అంటే మనం ముందు బోల్డ్ చెట్లు నాటాలి. చెట్లు నాటినప్పుడు ఒకటి వాన పడుతుంది, రెండు వాన నీళ్లు నేలలోకి ఇంకి నేలలో ఉన్న వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. అందుకని చెప్పి వీ షుడ్ ఇంక్రీజ్ ద ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ కవర్. థర్డ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్. వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి వాన పడ్డప్పుడు, జనరలీ ఒక ఇల్లు ఉంది ఈ డాబా పైన వాటర్ నీళ్లు వాన పడ్డప్పుడు వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ ఉంటే వాళ్ళు ఆ వాటర్ని కింద ఎక్కడైనా కలెక్ట్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్ళని వాళ్ళు కొంచెం ట్రీట్ చేసి వాడుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనం వాటర్ని ట్యాప్ వాటర్ని ఎక్కువ వాడకుండా మన వాటర్ని కన్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీ షుడ్ ఇంప్లిమెంట్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్. ప్రాపర్ లైనింగ్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్. మనకి ఏవైతే కెనాల్స్ ఉంటాయో ఈ పక్కన ఏదైతే వాల్ ఉంటుందో ఇందులో ఏదన్నా కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా ఈ నీళ్లు పక్కన ఉన్న నేలలోకి పొలాల్లోకి ఇంకిపోతూ ఉంటాయి. సో ఈ నీళ్లు మనకి వేస్ట్ అవ్వకూడదు అంటే లైనింగ్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనము ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించుకుంటూ ఉండాలి. స్ప్రింక్లర్స్ అంటే పొలంలో ఊరికి నీళ్ళు ఇలా పట్టడం కాకుండా ఒక్కొక్క చోట ట్యాప్ పెట్టినప్పుడు ఆ ట్యాప్లోంచి నీళ్లు వెదజల్లుతూ ఉంటుంది. దీనివల్ల మనకి నీళ్లు సేవ్ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ నీళ్లు పట్టినట్టు ఉండదు, ప్లస్ ఇవాపరేట్ అయిపోయే ఛాన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. డ్రిప్ ఆర్ ట్రికిల్ ఇరిగేషన్. డ్రిప్ ఆర్ ట్రికిల్ ఇరిగేషన్ అంటే చెట్లు ఇలా ఉన్నాయి అంటే మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇలా పైప్ పెట్టుకుని చెట్టు దగ్గర మాత్రమే నీళ్లు చుక్క 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 పడతాయి. సో చుక్క చుక్క పడిన వెంటనే ఆ చెట్టు దాన్ని తీసేసుకుంటుంది. సెకండ్, ఎండ ములాన ఆ నీళ్లు ఇవాపరేట్ అయిపోయే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇదే మనం నీళ్లు పోసినప్పుడు ఇవాపరేట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఈజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్స్ రెండిట్లో కూడా నీళ్లు ఏవైతే పడతాయో వాటిని కలెక్ట్ చేసుకుని మనం వాడినప్పుడు మన దగ్గర ఉన్న వాటర్
థర్డ్ నాచురల్ రిసోర్స్ నాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, సహజ వృక్ష సంపద వన్యప్రాణులు. ఇందులో మనం ఫస్ట్ రెండు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈజ్ బయోస్ఫియర్, జీవావరణం. సెకండ్ ఈజ్ ఇకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ. బయోస్ఫియర్ అంటే మనం ఎక్కడ బతుకుతున్నామో అదే బయోస్ఫియర్. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బతుకుతున్నాయి. ఎందుకంటే మనకి నుంచునేందుకు నేల ఉంది, మనం ఉండేందుకు నేల ఉంది, సాయిల్ ఉంది, కాబట్టి మనం దాంట్లో పంటలు పండించుకుని తింటున్నాము. మన చుట్టూ గాలి ఉంది కాబట్టి గాలి దొరుకుతుంది పీల్చుకునేందుకు, ప్లస్ మనకి వాటర్ దొరుకుతుంది. ఈ మూడు అంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం, ఈ మూడు ఎక్కడైతే మనకి దొరుకుతాయో అక్కడ మాత్రమే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి బతకగలవు. సో ఈ ఏరియా ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో వాన్ని మనము బయోస్ఫియర్ లేదా జీవావరణం అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇస్ ఈకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ. మనం ఎక్కడ బతుకుతున్నామో అక్కడ మనం మాత్రమే బతకలేము. ఎందుకంటే మనకి పీల్చుకునేందుకు గాలి కావాలి, ఆ గాలిని సైకిల్ చేసుకునేందుకు చెట్లు కావాలి. ఈ చెట్లు అనేవి మనకు ఓన్లీ గాలి ఇవ్వటమే కాకుండా అక్కడి నుంచి మనకి కలప వస్తుంది, లేదా చాలా చాలా ఫ్రూట్స్, రబ్బరు, లాటెక్స్, రెసిన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా వేరే జంతువులకి అవి ఆశ్రయం కూడా ఇస్తాయి. వేరే వేరే మైక్రో ఆర్గానిజమ్స్ మనకు కూడా హెల్ప్ చేస్తాయి, పంటలు పండించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. బీస్ అనేవి మనకి హనీ ఇస్తాయి, ప్లస్ మనకి పాలినేషన్ కూడా చేస్తాయి. ఇలా మనము ఒకళ్ళ మీద ఒకళ్ళము ఇంటర్ డిపెండెంట్గా ఉన్నాం. ఇలాంటి ఒక ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈకోసిస్టమ్ లేదా పర్యావరణ వ్యవస్థ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వల్చర్స్ ఉంటాయి. వల్చర్స్ అనేవి ఇండియాలో ఈ మధ్య ఎండేంజర్ అయిపోయాయి, అంటే కొంచెం అవి చచ్చిపోయి కొంచెం నంబర్ తక్కువైపోయాయి. వల్చర్స్ని మనము స్కావెంజర్స్ అని చెప్పి అంటాం. స్కావెంజర్స్ అంటే ఏవైతే చనిపోయిన వాటిని తిని బతుకుతాయో వాటిని మనము స్కావెంజర్స్ అని చెప్పి అంటాం. ఈ వల్చర్స్ అనేవి క్యాటిల్ అంటే కౌస్ అలాంటివి ఏవైతే చచ్చిపోతాయో వాటిని తింటూ బతుకుతూ ఉండేవి. కానీ క్యాటిల్కి మనము డైక్లోఫెనాక్ అనే మందు పెయిన్ కిల్లర్ లాగా ఇస్తాం. ఈ డైక్లోఫెనాక్ అన్నది ఈ క్యాటిల్కి మనం ఇచ్చినప్పుడు, ఇవి చనిపోయినప్పుడు వల్చర్స్ తినేసరికి దీస్ కల్చర్స్ ఆర్ డైయింగ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్, అందుకని చెప్పి ఈ మందుని వాడటాన్ని రద్దు చేయటం గురించి కూడా మన గవర్నమెంట్ ఆలోచిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్, సహజ వృక్ష సంపద విస్తరణ. న్యాచురల్ వెజిటేషన్ అనేది అన్ని చోట్ల ఒకలాగా ఉండదు. అన్ని న్యాచురల్ రిసోర్సెస్ అంతే కదా. ఒక్కొక్క చోట మనకి ఫారెస్ట్ కనిపిస్తాయి, ఒక్కొక్క చోట గ్రాస్ ల్యాండ్ కనిపిస్తుంది, ఒక్కొక్క చోట డెజర్ట్ కనిపిస్తుంది. అది ఎలా, ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది, ఎక్కడ ఎలాంటి వెజిటేషన్ పెరుగుతుంది అనేది అక్కడి టెంపరేచర్ అంటే ఆ ఏరియాలోని ఉష్ణోగ్రత, మాయిశ్చర్ అంటే తేమపై డిపెండ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ ఎలా ఉంది, మాయిశ్చర్ ఎలా ఉంది అన్న దాని మీద అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి అన్నది ఉంటుంది. బేసికల్లీ మనము వెజిటేషన్ని ఫారెస్ట్ అంటే అడవులు, గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు, ఆర్ ష్రబ్స్ పొదలు, ఆర్ తండ్రా రీజియన్లో ఉండే అలాంటి రకాలు, అలా మనము న్యాచురల్ వెజిటేషన్ని డివైడ్ చేస్తాం. సో ఎక్కడ మనకి ఫారెస్ట్లు పెరుగుతాయి, ఎక్కడ గ్రాస్ ల్యాండ్స్ పెరుగుతాయి, ఎక్కడ తండ్రా రీజియన్ లాంటి వెజిటేషన్ పెరుగుతుంది అన్నది చూద్దాం. సో ఎక్కడైతే మనకి ఎక్కువ వాటర్ సప్లై ఉంటుంది అంటే అబండెంట్ వాటర్ సప్లై, నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అంటే హెవీ రెయిన్ఫాల్ ఉన్న చోట్ల మనకి థిక్ ఫారెస్ట్ లేదా పెద్ద పెద్ద చెట్లు ఉన్న వృక్షాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి ఈ మాయిశ్చర్ అనేది తక్కువైపోతూ వస్తుందో, అంటే మీడియంగా ఎక్కడైతే మోడరేట్గా రెయిన్ఫాల్ ఉంటుందో అలాంటి చోట్ల మనకి పెద్ద పెద్ద చెట్లు కనిపించవు. అక్కడ మనకి బేసికల్లీ స్మాలర్ ట్రీస్ కనిపిస్తాయి, ప్లస్ గ్రాస్ ల్యాండ్స్ లాంటివి కనిపిస్తాయి. డ్రై ఏరియాస్ అంటే డెజర్ట్ లాంటి చోట్ల చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి థానీ ష్రబ్స్ కనిపిస్తాయి, అంటే జనరలీ మనకి క్యాక్టస్ లాంటివి కనిపిస్తాయి. ఈ క్యాక్టస్ లాంటి వాటికి అవి చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ వాటి లీవ్స్ అవన్నీ కూడా దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థార్న్స్ అండ్ ఆ లీఫ్కి వ్యాక్సీ సర్ఫేస్ కూడా ఉంటుంది, సో దాట్ వాటర్ ఇవాపరేట్ అవ్వకుండా. క్యాక్టస్ లాంటి చెట్లకి వాటి రూట్స్ కూడా చాలా డీప్గా వెళ్ళిపోయి ఆ లోపల నుంచి మాయిశ్చర్ తీసుకునేందుకు హెల్ప్ చేస్తాయి.
టండ్రా రీజియన్ అంటే ఆర్టిక్ రీజియన్, అంటార్క్టిక్ రీజియన్ లాంటి చోట్లకి వెళ్తే మాత్రం అక్కడ మాసెస్, లైకెన్స్ కనిపిస్తాయి. ఈ సహజ వృక్ష సంపద క్షీణతకి కారణాలు రెండు. ఒకటి, వాతావరణంలో మార్పులు వచ్చింది, ప్లస్ హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే మానవ చర్యల కారణాల మూలాన కూడా న్యాచురల్ వెజిటేషన్లో మనకి చాలా డిఫరెన్స్ వచ్చింది లేదా తరిగిపోతూ వచ్చాయి. ల్యాండ్ గురించి మనం ఎలా చూసామో, ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణాలు ఏంటి అని, అలానే న్యాచురల్ వెజిటేషన్కి కూడా క్లైమేట్తో పాటు డీఫారెస్టేషన్, సాయిల్ ఎరోజన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఫారెస్ట్ ఫైర్స్, సునామీస్, ల్యాండ్ స్లైడ్స్ అంటే అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, సునామీలు, కొండచెరలు విరిగిపడటం, వీటన్నిటి వల్ల కూడా మనకి న్యాచురల్ వెజిటేషన్ అనేది తరిగిపోతూ వస్తుంది. ఏవైతే యానిమల్స్ ఉంటాయో కొన్ని యానిమల్స్ మనకి చాలా తక్కువైపోయాయి, అంటే అవి ఎండేంజర్డ్ స్టేజ్లో ఉన్నాయి లేదా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే అవి ఇప్పుడు మనకి ఒకటి కూడా కనిపించదు. ఎండేంజర్డ్ అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ నంబర్ ఉన్న వాటిని మనం ఎండేంజర్డ్ యానిమల్స్ అని చెప్పి అంటాం. ఇలా స్పెసిఫిక్ యానిమల్స్ని ఎందుకు, ఇవి ఎందుకు తగ్గిపోతున్నాయంటే, ఒకటి, మనం ఫారెస్ట్లు అవి కట్ చేసేసినప్పుడు వాటి న్యాచురల్ హ్యాబిటాట్ అంటే ఎక్కడైతే అవి ఉంటాయో వాటి బాడీకి సూట్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ని మనుషులు ఆక్యుపై చేసేసుకున్నప్పుడు వాటి న్యాచురల్ హ్యాబిటాట్ అనేది వాటికి పోతుంది. అందుకని చెప్పి అవి చచ్చిపోతూ ఉంటాయి. లైక్ చల్ల ప్రదేశాల్లో ఉండే యానిమల్స్కి ఆ చల్ల ప్రదేశాన్ని ఇవ్వకపోతే అవి వేరే చోట్ల బతకలేవు. సో న్యాచురల్ హ్యాబిటాట్స్ లేనప్పుడు చాలా యానిమల్స్ అనేవి అవి ఎండేంజర్డ్ లేదా ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉంటాయి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ పోచింగ్. పోచింగ్ అంటే ఇల్లీగల్గా యానిమల్స్ని హంట్ చేసి చంపేసేసి వాటికున్న గోళ్ళు లేదా వాటికున్న స్కిన్, కొమ్ములు ఇవన్నీ అమ్ముకోవటాన్ని మనము పోచింగ్ అని చెప్పి అంటాం. సో ఈ పోచింగ్ వల్ల కూడా చాలా స్పెషల్ యానిమల్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. న్యాచురల్ వెజిటేషన్ని, వైల్డ్ లైఫ్ని సంరక్షించుకునేందుకు గవర్నమెంట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ని స్థాపించారు. ఇవి ఫారెస్ట్ ఏరియాస్ లాగా ఉండి దీని లోపల పోచింగ్ లేకుండా యానిమల్స్ సేఫ్గా ఉండేసరికి కొంచెమే ఉన్న యానిమల్స్ కూడా అవి దే గ్రో ఇన్ నంబర్. అందుకని చెప్పి వీఆర్ ఏబుల్ టు సేవ్ అ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్. ప్లస్ క్రీక్స్, లేక్స్ అండ్ వెట్లెండ్స్ అంటే చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎవరు ఆక్యుపై చేసుకోకుండా వాటిని కూడా అభివృద్ధి చేసేసరికి అక్కడున్న ఈకోసిస్టమ్స్ అవి కూడా మనకి ఇంప్రూవ్ అయ్యాయి. వేరే స్టెప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యూత్ ఎంగేజ్మెంట్, లీగల్ మెజర్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా దే ఆర్ ద వేరియస్ స్టెప్స్ టేకెన్ టు కన్జర్వ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. జనరల్లీ ఎవరైతే వాళ్ళ క్యాటిల్ని, వాటిని ఫాడర్ కోసం అని చెప్పి ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు, లేదా కొంతమంది ఫ్యూయల్ అంటే కట్టెలు కట్ చేసుకుని వాళ్ళ వంటలకి వాటికి వాడుకునేందుకని ఫారెస్ట్లోకి వెళ్ళి చెట్లు కట్ చేసుకుని తీసుకొస్తూ ఉంటారు. ఈ ఫ్యూయల్, ఫాడర్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా ఎక్కడైతే బ్యారెన్ ల్యాండ్స్ లేదా ఫాలో ల్యాండ్స్ ఉంటాయో అలాంటి చోట్ల మనము చెట్లు, ఫాస్ట్ గ్రోయింగ్ చెట్లు పెట్టినప్పుడు ఫ్యూయల్, ఫాడర్ కోసం అని చెప్పి ఈ ఫారెస్ట్ని వాడటం మొదలు పెడతారు. సో డీప్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి మనకి సేఫ్గా ఉండిపోతాయి. ఇలాంటి ఫారెస్ట్ని ఏవైతే మనం కావాలని చెప్పి తయారు చేస్తున్నామో వాటిని సోషల్ ఫారెస్ట్రీ అని చెప్పి అంటాం. సో సోషల్ ఫారెస్ట్రీలో ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ మనం బ్యారెన్ ల్యాండ్స్లో, ఫాలో ల్యాండ్స్లో పెట్టినప్పుడు పీపుల్ హూ వాంట్ ఫ్యూయల్ అండ్ ఫాడర్ విల్ నాట్ వెంచర్ ఇన్ టు డీప్ ఫారెస్ట్ అండ్ కట్ దోస్ ట్రీస్ అండ్ ఎండేంజర్ దోస్ యానిమల్స్. అలానే వన మహోత్సవ్లో మనం చెట్లు నాటినప్పుడు మనకి ఫారెస్ట్లు, చెట్లు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. స్కూల్ వెళ్ళే పిల్లలకి బర్డ్ వాచింగ్, నేచర్ క్యాంప్స్ లాంటివి పెట్టినప్పుడు వాళ్ళ కనెక్టివిటీ విత్ న్యాచురల్, విత్ నేచర్ పెరుగుతుంది కాబట్టి దానికి హామ్ చేయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి తక్కువ అవుతుంది. గవర్నమెంట్స్ చాలా ఇల్లీగల్ ట్రేడ్, చాలా ప్రొటెక్టెడ్ స్పీషీస్ని వాటిని చంపటం అనేది ఇల్లీగల్ అని చెప్పి కొన్ని లాస్ పాస్ చేశారు. ఒక ఈ ఫారెస్ట్లని కన్జర్వ్ చేయాలి, నేచర్ని కన్జర్వ్ చేయాలి అనేది ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాకుండా యాజ్ సిటిజన్స్ అది మన అందరి రెస్పాన్సిబిలిటీస్. సైట్స్ అనేది ఇట్ ఈస్ అ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా.
ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చాలా గవర్నమెంట్స్ మధ్యలో. ఇందులో వాళ్ళు 5,000 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్, 28,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ని లిస్ట్ చేశారు. ఈ యానిమల్స్లో బేర్స్, డాల్ఫిన్స్, ప్లాంట్స్లో ఏమో క్యాక్టాయి, కోరల్స్, ఆర్కిడ్స్, అలోస్, ఇవన్నీ కూడా ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ కింద లిస్ట్ చేసిన ఐటమ్స్లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు సైట్స్, ఈ ఐటమ్స్ ఏవైతే వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ చేశారో వీటిని చంపటము, వాటిని చంపి ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయటం అనేది ఇల్లీగల్ అని చెప్పి ఈ కంట్రీస్ అన్నీ వాళ్ళ గవర్నమెంట్స్ అందరూ కలిపి ఒక డెసిషన్కి వచ్చారు. సో సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫోనా అండ్ ఫ్లోరా. ఈ లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ చూద్దాము. క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇవి జనరల్లీ మనం టెట్ ఎగ్జామ్స్ కోసం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎ సబ్జెక్టివ్ ఆన్సర్. ఆబ్జెక్టివ్ టైప్ లాగానే మనం ఆన్సర్ చేద్దాం. నేల ఏర్పడడానికి కారణమయ్యే రెండు ప్రధాన వాతావరణ కారకాలు ఏవి? విచ్ ఆర్ ద టూ మెయిన్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్? ఇది మీకు పేజ్ నెంబర్ 21-22లో దొరుకుతుంది. సో వాతావరణం అంటే క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అంటున్నారు కాబట్టి ద టెంపరేచర్ ఆఫ్ ద ప్లేస్ అండ్ రెయిన్ఫాల్, ఇవి రెండు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ దీస్ ఆర్ ద టూ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫార్ సాయిల్ ఫార్మేషన్. సెకండ్, నేడు భూమి క్షీణతకు ఏవైనా రెండు కారణాలు రాయండి. రైట్ ఎనీ టూ రీజన్స్ ఫార్ ల్యాండ్ డిగ్రేడేషన్ టుడే. 23-24 పేజీలో దీని ఆన్సర్ దొరుకుతుంది. ల్యాండ్ డిగ్రేడేషన్కి రెండు కారణాలు మనము డీఫారెస్టేషన్ అని చెప్పి చెప్పచ్చు, ఆర్ సాయిల్ ఇరోషన్, ఆర్ వీ కెన్ సే యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఓకే, థర్డ్, భూమి ఎందుకు ముఖ్యమైన వనరుగా పరిగణించబడుతుంది? Why is land considered an important resource? ఎందుకంటే మనము బతుకుతున్నది నేల మీద, మనకు కావాల్సిన పంటలు, మనకు కావాల్సిన పూలు పళ్ళు అన్నీ మనం ఈ నేల మీద పండించుకుంటున్నాం. అంటే అగ్రికల్చర్కి పనికి వస్తుంది, ఫారెస్ట్కి పనికి వస్తుంది, మనకు కావాల్సిన మినరల్స్ అంటే మైనింగ్ మనం ఇక్కడే చేస్తున్నాం, మనం ఉండే ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాం, మనం నడిచే రోడ్డు ఇక్కడే చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన సామాన్లకి ఇండస్ట్రీస్ అవి మనం నేల మీదే సెటప్ చేస్తున్నాం. అందుకని చెప్పి ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్. మొక్కలు జంతువుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకున్న ఏవైనా రెండు చర్యలను పేర్కొనండి. వన్ ఈజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ శాంక్చురీస్ ఆర్ బయో రిజర్వ్స్. సెకండ్, లాస్ పాస్ చేశారు అగెయిన్స్ట్ పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ స్పెషల్ యానిమల్స్. ఫిఫ్త్, నీటిని సంరక్షించటానికి మూడు మార్గాలు సూచించండి. సజెస్ట్ 3 ways టు కన్జర్వ్ వాటర్. వాటర్ కన్జర్వ్ చేయాలంటే వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు, సెకండ్ డ్రిప్ ఇరిగేషన్ చేయొచ్చు, వాటర్ కెనాల్ వాల్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి సీపేజ్ లేకుండా మనము డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 2, కింది వాటిని సరైన సమాధానాన్ని టిక్ చేయండి. నేల ఏర్పడటానికి కింది వానిలో కారణం కానిది ఏది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్? టైమ్, సాయిల్ టెక్స్చర్, ఆర్గానిక్ మ్యాటర్. సాయిల్ ఫార్మేషన్కి టైమ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ రెండు కూడా కారణాలే. స్థలాకృతి అంటే సాయిల్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సెకండ్ క్వశ్చన్, ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి కింది వానిలో సరి అయిన పద్ధతి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ టు చెక్ సాయిల్ ఇరోజన్ ఆన్ స్టీప్ స్లోప్స్? స్టీప్ స్లోప్స్లో మనము షెల్టర్ బెల్ట్స్ పెడితే అక్కడ విండ్ వల్ల సాయిల్ ఇరోజన్ అవ్వకుండా ఉంటుంది. మల్చింగ్ వల్ల కూడా మనకి సాయిల్ ఇరోజన్ తక్కువ ఉంటుంది. మల్చింగ్ అంటే రెండు క్రాప్స్ని మనం ఇలా పండించినప్పుడు ఈ మధ్యలో సాయిల్ మీద ఆర్గానిక్ మ్యాటర్ స్ట్రా లాంటిది పేర్చినప్పుడు ఇక్కడ నుంచి సాయిల్ ఇరోజన్ అవ్వకుండా ఉంటుంది. టెర్రస్ సాగు అంటే కొండని మనము స్టెప్స్గా కట్ చేసి వాటర్ స్పీడ్ని తగ్గించుకుంటాం. ఈ రెండు కూడా మనకి, మూడు కూడా యాక్చువల్లీ హెల్ప్ చేస్తాయి, కానీ వీటిలో సరి అయిన పద్ధతి అంటున్నారు. దిస్ ఈజ్ ఫర్ విండ్, ఇవి రెండు వాటర్కి. కాబట్టి ఈ రెండిట్లో మనం చూస్తే టెర్రస్ ఫార్మింగ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. కింది వానిలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్? కానిది అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఉపయోగంలో లేనప్పుడు బల్బుని స్విచ్ ఆఫ్ చేయటం,
ఉపయోగించిన వెంటనే నీటి కుళాయిని ఆపివేయటం, ఇవి రెండు కూడా మనకి కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో హెల్ప్ చేస్తాయి. షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారివేయటం, అంటే డిస్పోజ్ పాలిప్యాక్స్ ఆఫ్టర్ షాపింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ఫర్ ద నేచర్. ఎందుకంటే మనము వాటిని రీయూస్ చేస్తే కొంచెమన్నా బెటర్, కానీ వాడి పారేసి ఇంకో ప్యాకెట్ వాడితే మనకి కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది అవ్వదు. సో కానిది అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిని జతపరచండి. ఇటు నుంచి ఇటు చూద్దాము. నేల కోతని నివారించుట, అంటే మనకి సాయిల్ ఇరోషన్ని తగ్గించడం, రాక్ డ్యామ్స్, శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం గల ఆవరణం, నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్, అంటే జీవావరణం ఆర్ బయోస్ఫియర్. భూమి యొక్క ఉత్పాదకత వినియోగం, అంటే ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ ల్యాండ్, అంటే మనం దాన్ని ల్యాండ్ యూజ్, భూమి వినియోగం అని చెప్పంటాం. నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం, అంటే ఆర్గానిక్ మ్యాటర్ డిపాజిటెడ్ ఆన్ టాప్ సాయిల్ ఇస్ కాల్డ్ హ్యూమస్. ఓకే, సో ఇది ఊరికే ఇచ్చారు మనని కన్ఫ్యూజ్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 4, ఇవ్వబడిన వాక్యం ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చెప్పమంటున్నారు. ఫస్ట్ వన్, భారతదేశంలో గంగా సింధు మైదానం అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఓవర్ పాపులేటెడ్ రీజియన్ అనేది ట్రూ, బికాస్ ప్లెయిన్స్లో వాటర్ అబండెన్స్గా ఉంటుంది, సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ బాగా చేయొచ్చు. అందుకని చెప్పి ఏ సివిలైజేషన్ అయినా కూడా జనరలీ ప్లెయిన్స్లో ఎక్కువ ఉంటుంది. అలానే గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓవర్ పాపులేటెడ్ రీజియన్. భారతదేశంలో ప్రతి వ్యక్తికి నీటి లభ్యత తగ్గుతుంది, వాటర్ అవైలబిలిటీ పర్ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ డిక్లైనింగ్ అన్నది కూడా ట్రూ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ఓన్లీ 1% అవైలబుల్, అందులో కూడా మనం పొల్యూషన్ చేసి చాలా మటుకు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ద అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ పర్ పర్సన్ ఈజ్ వెరీ లెస్. థర్డ్, వాయు వేగాన్ని తగ్గించడానికి సముద్ర తీర ప్రాంతాలలో మొక్కలను వరుసగా నాటడాన్ని అంతర పంట అని చెప్పి అంటారు. అంతర పంట అంటే ఇంటర్ క్రాపింగ్ అంటే ఒక కొండ మీద మనం పండిస్తున్నప్పుడు వాటర్ స్పీడ్గా వెళ్ళిపోకుండా 2-3 రకాల క్రాప్స్ని లైన్గా పెడతాం. ఇది కూడా ఇది ఫస్ట్ మంత్లో పెడతాం, ఇది సెకండ్ మంత్లో పెడతాం, ఇది 1.5 మంత్స్ మధ్యలో పెడతాం. సో అప్పుడు ఒక చోట పెద్ద చెట్లు ఉంటాయి, ఒక చోట చిన్న చెట్లు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇవి నీళ్లు స్పీడ్గా వెళ్ళిపోకుండా ఆపుతాయి. సో సాయిల్ ఇరోషన్ అన్నది కూడా అవ్వదప్పుడు. సో వాయు వేగాన్ని తగ్గించడానికి కాదు, అంతర పంట అనేది నీళ్ల స్పీడ్ని తగ్గించడానికి వాడతాం. వాయు వేగాన్ని తగ్గించడానికి మనం వాడేది జనరలీ దాన్ని మనము షెల్టర్ బెల్ట్స్ అని చెప్పి అంటాం. ఏవైతే మనం కొండల మీద చెట్లు ఏవైతే పెద్ద పెద్దవి పెడతామో దాన్ని మనం షెల్టర్ బెల్ట్స్ అని చెప్పి అంటాం. సో దిస్ ఇస్ ఫాల్స్. మానవ జోక్యం, వాతావరణంలోని మార్పులు పర్యావరణ వ్యవస్థను నియంత్రిస్తాయి. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ చేంజెస్ ఆఫ్ క్లైమేట్ క్యాన్ మెయింటైన్ ద ఇకోసిస్టమ్ అన్నది ట్రూ కాదు, ఇదే యాక్చువల్లీ యాడ్వర్స్లీ ఇఫెక్ట్ ది చేంజెస్ ఇన్ క్లైమేట్ సారీ ఇదే యాడ్వర్స్లీ ఇఫెక్ట్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఇకోసిస్టమ్. నెక్స్ట్ వీడియోలో మనము మినరల్స్ అండ్ పవర్ రిసోర్సెస్, అంటే క్లాస్ 8 జియోగ్రఫీ చాప్టర్ 3ని చూద్దాము, ఖనిజాలు, శక్తి వనరులు.